ప్రకాశం జిల్లా ఒంగోలు బాధిత మహిళలకు అండగా నిలవాలని రాష్ట్ర విద్యాశాఖ మాచిలు ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక సంతపేటలోని దిశ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. దిశ పోలీస్ స్టేషన్లో సౌకర్యాలపై ఆయన ప్రతి గదిలోనూ కలియతిరిగి నిశితంగా పరిశీలించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి నమోదైన కేసుల వివరాలపై ఆయన ఆరా తీశారు. బాధిత మహిళలు ఎంతమంది దిశా పోలీస్ స్టేషన్ సేవలు పొందారనే విషయంపై విధుల్లో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు పొందుతున్న న్యాయ సేవలు, కేసుల పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ధైర్యంగా సమాజంలో ఉండేలా పరిస్థితులు కల్పించాలని ఆయన కోరారు. దిశా పోలీస్ స్టేషన్ అన్ని విధాలుగా బాధిత మహిళలకు అండగా నిలుస్తుందని భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఓఎన్డీ చౌడేశ్వరి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఏం చేసామంటే ఒక 600 వరకు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. పేరెంట్స్, టీచర్స్ అండ్ కమిటీ ఉంటుంది సార్, పేరెంట్స్ కమిటీ. ఆ కమిటీతో కలిపి మన కోవిడ్కి సంబంధించినవన్నీ కూడా దానిలో ఆర్డర్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేయడం వల్ల కొంతవరకు అంటే మనకి టోటల్గా 400 అది ఎడ్యుకేట్ చేయడానికి ఐఈసీ వాట్సాప్ గ్రూప్లో వాడుతున్నాం సార్. మనకి సుబ్బారావు గారు కూడా, డిఈఓ గారు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు.